పార్టీ ఎంపీలు గాని రాజీనామా చేసి ఉండి ఉంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా చర్చ అయ్యేది. ఒక రాష్ట్రం నుంచి అందరం ఎంపీ రాజీనామా చేసి ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మిగిలిన రాష్ట్రాల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ గా వచ్చేవాళ్ళు. సో ఆ రోజు చెప్పినప్పుడు చేయకుండా ఈ రోజు మేమేదో ముద్దాయి ఇప్పుడు మా చేతిలో ఉండి తీసుకొని వచ్చే అంశంలో మేము తీసుకురాకపోతే అది ఇవ్వాల్సినటువంటి వాళ్ళనే మేము ఇప్పటికీ అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వేరే ఎవరు కూడా అడగట్లా. ఈ 3 సంవత్సరాల్లో ఏదన్నా వీళ్ళు ఒక్క ప్రధానమంత్రి గారికి ఒక్క లేఖన్నా రాశారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్నారు. మేము ఆ రోజు మళ్ళీ అసెంబ్లీలో యూటర్న్ తీసుకున్నాం. మరి మీరు ఒకసారి దాని మీద పరిశీలించండి అని చెప్పి ఏదన్నా మాట్లాడారా? జనసేన మాట్లాడిందా? సో మనం ఒక అంశం మీద రాష్ట్ర పరంగా డిస్కస్ చేద్దామంటే అదొక వర్షం అదొక వర్షం. అది మీరు ఎందుకు అడిగారో తెలుసు? 10 సార్లు చెప్పారు ఇప్పుడు. రామ్మోహన్ నాయుడు గారు కాదు సార్, వినండి అన్నయ్య వినండి. రామ్మోహన్ నాయుడు కాదు. రామ్మోహన్ నాయుడు అడిగినా అదే చెప్తారు, లేదు కనకమేడలు అడిగినా అదే చెప్తున్నారు, విజయసాయి రెడ్డి గారు అడిగినా అదే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు అడిగినా క్వశ్చన్కి సమాధానంగా అదే చెప్తున్నారు. ఏదో మీరు ప్రశ్న అడిగి అసలు మీరేదో లాభం ఎత్తినట్టుగా ఈ రోజు మాట్లాడితే అదేదో దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు సామెతగా లేదు. ప్రత్యేక హోదా గురించి ఈరోజు 8 ఏళ్ళగా ఇది మరుగున పడిపోయింది, అది ఈ రోజు కూడా డిస్కస్ చేస్తున్నాం అంటే ద్రోహం మీది కాదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ ద్రోహం మీది కాదా? మీరే మాట్లాడారు కదా డిబేట్ లో, ఏమొస్తాయండి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయని చెప్పి ఎటకారాలు చేసి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అన్కండిషనల్ అనే క్వశ్చన్ చేస్తున్నారు కదా మీరు, అక్కడ మీరు ఆ కండిషన్ ఎందుకు పెట్టారు? మంచి అడిగారు, అది కూడా చెప్తా. మేము 2017 ఇదే రాష్ట్రపతి ఎన్నికల అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, దానికి జనసేన మద్దతుగా ఉంది. అంటే 2018 దాకా వాళ్ళు మద్దతుగా ఉన్నారు కాబట్టి అక్కడ కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ కలిసిన గవర్నమెంటే ఉంది. అయినా కూడా మేము ఏదైతే ఆ రోజు ఒక దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి ఇస్తానంటే ఖచ్చితంగా మేము మద్దతు తెలిపాం. మాది ఒక స్టాండ్ ఉంది దాంట్లో, రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన దాంట్లో ఎన్నికలు ఉండకూడదు అనేది మా అంశం. దానికి అనానమస్గా అయితే అది ఎందుకంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు పౌరురాలకు సంబంధించు లేదంటే ఉపరాష్ట్రపతికి సంబంధించి ఇవన్నీ అనానమస్ కావాలనేది మా ఉద్దేశం. సో దానికి సంబంధించి అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నా అప్పుడు అధికార పార్టీగా వాళ్ళు పోటీ చేస్తున్నా, మేము ఆ రోజు కూడా సపోర్ట్ చేసాం, లాస్ట్ టైం కూడా సపోర్్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మేము సామాజిక న్యాయం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాటిస్తూ ఉందో అమలు పరుస్తూ ఉంది ప్రభుత్వంలో, అదేవిధంగా ఈరోజు బీజేపీకి సంబంధించి కూడా ఒక గిరిజన మహిళకు అక్కడ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మద్దతు తెలిపాం. సరే మమ్మల్ని అడిగారు కదా క్వశ్చన్, ఇప్పుడు మరి అడగకుండా మమ్మల్ని అంటే అడిగారు, అడిగి మాకు మద్దతు తెలపమన్నారు కేంద్రం ఏదైతే ప్రధానమంత్రి గారి నుంచి అందరూ అడిగారు. బీజేపీ నుంచి అడిగారా, రిక్వెస్ట్ వచ్చిందా వైసీపీ? 100% మద్దతు ఇవ్వాలి. 100% రైట్. ఆయన సమాధానం చెప్పేదే ఉంది. వాళ్ళు ఆల్రెడీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆయన గజేంద్ర శెఖావత్ గారు మొన్న ఆల్రెడీ చెప్పారు కదా, ఇక్కడ సత్యకుమార్ ఆయన వేరే మాట్లాడితే తప్పది నువ్వు అలా మాట్లాడకూడదు, నీకు తెలియదు, ఆల్రెడీ మనమే అడిగాం వైఎస్ఆర్ చెప్పిన మద్దతు తెలుపమని. ఆల్రెడీ మీరు ఫలానా వాళ్ళని రాష్ట్రపతి అభ్యర్థిగా పెడుతున్నాం, మీరు ఇంకేమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా ఎవరన్నా అనుకుంటున్నారా?